మొట్టమొదటి మనిషిని తన గౌరవాన్ని తగ్గించింది ప్రధానమైనది ఏంటంటే పాపం. మనిషి గౌరవం ఈ సృష్టిలో పోవడానికి కారణం ఏంటి చెప్పండి? పాపం. అంటే ఇప్పుడు నా గౌరవాన్ని పోగొట్టిన పాపం పోతే కానీ మరలా నాకేం రాదు? గౌరవం రాదన్నమాట. నా గౌరవాన్ని పోగొట్టిన పాపం పోతే నా గౌరవం వస్తుంది అనుకున్నప్పుడు దేవుడు కలగ చేసుకుని వచ్చాడు, నీకు నాకు గౌరవం ఇవ్వడానికి, నీ గౌరవాన్ని నా గౌరవాన్ని తీసేసిన పాపాన్ని తీసి తన గౌరవ తన గౌరవాన్ని పణంగా పెట్టడానికి కలవరి గిరి మీద సిలువెక్కాడట. యేసుప్రభు ఎందుకు చనిపోవాలని చాలామంది అడుగుతారు. నువ్వు చేసినవి రాజ్యాంగం ప్రకారం విరుద్ధమో కాదో తర్వాత విషయం, కానీ నిన్ను సృష్టించి నిన్ను మనిషిగా సృష్టించిన వాడికి నువ్వు చేసిన ఆలోచనలు నీ భోగేచ్చలో ప్రతి ఒక్కటి దైవికమైన దృష్టిలో అడల్టరీ. అంతేక ఇక ఇంతకన్నా ఆధ్యాత్మిక విచారం ఏమీ లేదు. ఇక నువ్వు దేవుని దృష్టిలో దిగజారిపోయిన వాడివి, కుప్పకూలిపోయిన వాడివి, నాశనం అయిపోయిన వాడివి. దీని అంతటికి కారణం ఒకే ఒక్కటి, పాపం. దాన్ని తీసేస్తే కానీ దేవుడు మరల నేను గౌరవంగా చూడలేడు. నీ గౌరవం నీకు కూడా ఉండదు. మరి ఏం చేయాలంటే దేవుడే భూమి మీదకి వచ్చి మన గౌరవాన్ని గౌరవంగా మార్చాడట. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మన పాపాలన్నింటినీ మన దగ్గర ఒకే ఒక పని చేయమన్నాడట. ఒప్పుకో నా దగ్గరకు వచ్చానడట. నేను అడుగుతున్నాను, నేను మనిషి అన్న ఉనికి నాకు ఎవరి దగ్గర నుండి వచ్చిందో, నా గౌరవం ఎవరి దగ్గర నుండి వచ్చిందో, పోయిన గౌరవం మరలా నాకు రావాలి అంటే నేను మరలా ఎవరి దగ్గరికి పోవాలి? నాకు మనిషిగా గౌరవాన్ని ఇచ్చిన ఆయన దగ్గరికే నేను పోవాలి. బైబిల్ దాన్నే ఉంది, ఒప్పుకో అంతే. నువ్వు ఒప్పుకోవాల్సింది ఇరుగోడి దగ్గర, పొరుగోడి దగ్గర, ఆడి దగ్గర, ఈడి దగ్గర కాదు, నేను పుట్టించిన వాడి దగ్గర నువ్వు ఒప్పుకో. ప్రభువా నాకు ప్రేమించడం రావట్లేదు, ప్రభువా నాకు చూడడం రావట్లేదు, ప్రభువా నాకు ఆలోచించడం రావట్లేదు, ప్రభువా నాకు స్వార్థం పెరిగిపోతుంది, ప్రభువా లంచగొండిని, ప్రభువా ఎదుటివారు బాగుని చూడలేని వాడిని, ప్రభువా ఎదుటివారి యొక్క మంచితనాన్ని కూడా మెచ్చుకోలేని వాడిని, ప్రభువా ఒక్క మాటలు చెప్పాలంటే నా బుద్ధి వక్రమైన బుద్ధి, ప్రభువా నేను కోరుకుంటున్నాను ఈ హృదయాన్ని తీసి నాకు నూతన హృదయాన్ని ఇవ్వవా. అందుకే యేసుక్రీస్తు వచ్చాడట భూమి. ఆ పాత రోత హృదయాన్ని తీసి నీకు కొత్త హృదయాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వచ్చి ఆయన అన్నాడు, ఇక నువ్వు పాపివి కాదు, మరెవరు? క్రీస్తునందున్న నీవు న్యూ క్రియేషన్ అన్నాడు. నూతన సృష్టి, నూతన జీవితం, ఒక న్యూ ఫ్రీడమ్ నీకు ఇచ్చాను. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఆ ఫ్రీడంలో మరలా ఆ దేవుడు కోరుకున్న ఒకే ఒక్కటి, ఆ ఫ్రీడంలో రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, ఇంకా మారల్ వాల్యూస్ మర్చిపోకు. ఇవన్నీ నిలబెట్టుకుంటూ నువ్వు బతుకు, నీ గౌరవం నీకు మరలా వస్తుంది. మన దేవుడు ఎంత గొప్పవాడంటే నీ పోయిన గౌరవం ఎక్కడికి పోదు, మరలా ఆయన దగ్గరికి రా, మరలా నూరెట్ల ఆయన మనకి ఇస్తాడు. మనుషుల దగ్గరకు పోతే ఇంకా గౌరవం పోతుంది, అదే దేవుని దగ్గరికి పండి ఆ దేవుడు మనకు మరలా నూరెట్లు గౌరవాన్ని ఇస్తాడట. కానీ మనకు ఈ బైబిల్ మరొక మాట కూడా చెప్తుంది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒప్పుకోవలసిన వాడి దగ్గర మనం ఒప్పుకోకుండా మనం అన్నీ కప్పుకొని తిరిగితే బైబిల్ చెప్తుంది మరింత నాశనానికి లోనవుతామట. ఇక చివరగా నేను చెప్పే మాట, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు అందరి గౌరవాన్ని కాపాడడానికి ఆయన గౌరవాన్ని పోగొట్టుకోవడమే కాదు, ఆయన 33.5 సంవత్సరాల బ్రతికి ఈ మంచి జీవితం, ఈ గౌరవప్రదమైన జీవితం ఎవరికంటే నిన్ను నన్ను చూసి నీకే అన్నాడు. నాకు బతకడం రాలేదంటే అందుకే నీకోసం వచ్చానంట. అది ఇచ్చి మనకు చెప్పాడు, ఇక క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. బైబిల్ చెప్పే గంభీరమైన సూత్రం ఏంటి చెప్పిన, యేసుప్రభు అందు విశ్వసించిన వారికి ఆ గౌరవం ఇంకెప్పటికీ పోదట, ఇక నిత్యము ఉంటుందట, నిత్యము. ఇక మరలా పోవడం రావడం ఏముండదంటే బైబిల్ చెప్తుంది, ఆయన ఎందే గురి పెట్టుకుని, ఆయన వైపే చూసి, ఆయన కొరకే బ్రతుకు, నీ గౌరవాన్ని ఇంకెవరు తీయలేరు, నీ గౌరవం ఇంకెక్కడికి పోదు. కానీ చెబితే దీనికి మతం అని పేరు పెట్టేశారు. ఇక ముగించే ముందు, నేను యేసుక్రీస్తును కాదు అని నేను అంటున్నానంటే బైబిల్ వెనకే చెబుతుంది, నేను యేసుక్రీస్తును కాదు అని అంటున్నానంటే నా డిగ్నిటీని నేనే కాదన్నా, నా గౌరవాన్ని నేనే కాదన్నాను గుర్తు ఏంటంటే నేను యేసుక్రీస్తును కాదన్నాను. డిగ్నిటీ లేని నాకు డిగ్నిటీ ఇవ్వడానికి యేసుక్రీస్తు వస్తే ఆ డిగ్నిటీయే వద్దంటున్నానంటే నా గౌరవాన్ని నేనే ఏం చేస్తున్నాను, తెగజార్చుకుంటున్నాను.